ప్రకాశం జిల్లా ఒంగోలులోని చేపల మార్కెట్ ఇటువైపు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ మధ్యలో ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వం అయితే ఖాళీ స్థలం అయితే ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది. దాంట్లో డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేశారు. దీని మీద చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ వ్యర్థాలు వాసనతో భరించలేకపోతున్నా అని చెప్పేసి మహిళలు అటు ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళకైతే హామీ ఇచ్చింది. ఇక్కడైతే ఇంకా చెత్త వేయము, ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించి నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మావిడిపాలెం చెరువు దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్లో అక్కడ పూర్తయ్యే వరకు అక్కడ మార్పిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇక్కడ చెత్త తెచ్చి వేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ నుంచి పాత ఏదైతే ఉన్నటువంటి చెత్తను ఇక్కడ నుంచి టిప్పర్ల ద్వారా తొలగిస్తున్నప్పటికీ కూడా ఫ్రెష్గా ఏదైతే రోజు కూడా వాహనాల్లో ఇక్కడికి డంపింగ్ యార్డ్కి ఈ చెత్త అయితే వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దీని పట్ల ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ చెత్త వేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు మహిళలు అందరూ కూడా రోడ్లు ఎక్కి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చెత్త ద్వారా మున్సిపల్ కమిషనర్ కూడా మీకు హామీ ఇచ్చింది. దీని పట్ల మీరు ఏమంటారు? ఇక్కడ చెత్త ఇంకా వేస్తూనే ఉన్నారు, దీని పట్ల మీరు ఏమంటారు? హామీ అయితే ఇచ్చారు కానీ ఇంకా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ప్రాసెసింగ్ టైప్లో చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఎండలు కాబట్టి పెద్దగా అనిపించలేదు, కానీ ఇంకా వర్షాలు పడితే కొద్దిగా విపరీతమైన స్మెల్ వస్తుంది. నడవడానికి కష్టంగా ఉంది, కస్టమర్లు రావడానికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం? వచ్చేది వస్తానంది, మళ్ళీ ఇప్పుడు ఓ పక్క తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి పోస్తున్నారు. దీని ప్రాసెసింగ్ యూనిటా ఏంటి అనేది అర్థం కాలేదు. ఇంతకుముందు అడిగినప్పుడు ఏం చెప్పారు కమిషనర్ గారు? మార్చేస్తున్నామండి అని చెప్పేసి చెప్పారు. అది దీనివల్ల ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కానీ ప్రస్తుతం ఒంగోలు అంతా కూడా విషజ్వరాలతో ఉన్నటువంటి పరిస్థితి. దీని పట్ల మీకు ఇక్కడ ఉన్నటువంటి వారికైనా హానికరమైనటువంటి అనారోగ్యాలు అట్లాంటివి సంభవించే అవకాశం ఏమైనా ఉందా? ఎవరికైనా అలా వచ్చున్నాయి? ఆల్రెడీ అనారోగ్యం అంటే వస్తుంది సార్. ఇది ఎందుకంటే డంపింగ్ యార్డ్ వర్షం పడితే వచ్చేస్తుంది. చుట్టుపక్కల మామూలుగానే మార్కెట్ అంటే కొంచెం ఇదిగా మురికిగా ఉంటుంది. దాంతో డంపింగ్ యార్డ్ అంటే ఇంక చెప్పేది ఏముంది, దాన్ని చెప్పేసిన పనేం లేదు. అది చెప్పండి, ఎలా ఉంది ఈ విధంగా చెత్తన వేయడం వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది? దీని మీద మీరు ఏమంటారు? ఈ చెత్త వేయటం వల్ల ఇక్కడ మామూలుగా స్మెల్ అట్టాడే మామూలుగా వస్తూ ఉంటాయి, కాబట్టి ఈ చెత్త అనేది అనారోగ్యం పాలవుతారు. అందువల్ల చెత్త తీసేయాలని అనుకుంటాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి దాదాపు అందరూ ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ కూరగాయల మార్కెట్కి ఇటువైపు ఉన్నటువంటి నాన్ వెజ్ మార్కెట్ చేపల మార్కెట్ ఏదైతే ఉందో దానికి భారీ సంఖ్యలో అయితే ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యర్థాల వల్ల మాకు వ్యాపారం కూడా తగ్గిపోయింది, వీటి వల్ల అనారోగ్యాలు పాలవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు భోజనం చేయడానికి కూడా మధ్యాహ్నం పూట సమయంలో వాళ్ళు భోజనం చేయడానికి కూడా ఇక్కడ ఈ స్మెల్కి చేయలేక వామిటింగ్ చేసుకొని చాలామంది అనారోగ్యానికి గురయ్యారని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ తొలగిస్తానని చెప్పి కమిషనర్ హామీ ఇచ్చిందో దీని ప్రకారం వెంటనే ఇక్కడ చెత్త వేయకుండా ఆపేసి ఇక్కడ ఉన్న చెత్తను కూడా ఇక్కడ నుంచి డంప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చైతన్య, ఆర్టీవీ, ప్రకాశం జిల్లా, ఒంగోలు.